ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా నెలకొని ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒక పక్షాన నిలబడుతుంటే ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయినటువంటి కొంతమంది బాడుగ నేతలు ఇంకొక పక్కన ఉన్నారు ప్రభుత్వ ఒత్తిళ్ళకి తలవంచి తాడేపల్లి ప్యాలెస్ వేసేటటువంటి బిస్కెట్లకి కక్కుర్తుబడి వాళ్ళ ఒత్తిళ్ళకి తలవంచినటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ బాడుగ నేతలు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా వీళ్ళు బాడుగ నేతలు ఈ బాడుగ నాయకులు ఒక పక్షాన ఉంటే నిజాయితీగా రాజ్యాంగానికి లోబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా ఇంకొక పక్షాన నిలబడున్నటువంటి పరిస్థితి ఇటువంటి దిక్కుమాలినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు నాకు తెలిసి చరిత్రలోనే ఎప్పుడు ఉండరు ఇవాళ ఈ మాట నేనంటున్నది కాదు నాకు గత రెండు రోజుల నుంచి వేలాది మంది ఉద్యోగస్తులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి అంశాలు వాళ్ళు స్వయంగా నా దగ్గర ప్రస్తావించి అయ్యా మా పక్షాన మీరు మాట్లాడండి ఈ రోజున మా పక్షాన నిలదీయండి ఉద్యోగ సంఘ నాయకులు కానీ నాకు అనేక రకాలైనటువంటి అంశాలు నా దృష్టికి తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ రోజున మీడియా ముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నా నేను ఇవాళ ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నటువంటిది ఉద్యోగ సంఘాల బాడుగు నాయకులు కాదు ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నా లక్షలాది మంది ఉద్యోగస్తుల పక్షాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ఉన్నాడు మీకు దమ్ముంటే ఉద్యోగస్తుల పక్షాన నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి ఈ బాడుగ నాయకులకి నేను సవాల్ చేస్తూ ఉన్నా ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి అంశాలకే ఉద్యోగుల పక్షాన నేను ప్రస్తావిస్తున్నటువంటి అంశాలకు మీరు సమాధానం చెప్పండి పెన్ను పా కాగితం తీసుకుని రాసుకోండి ఎందుకంటే చాటభారతం అంత ఉంది గత 20 నెలలుగా మీరు ఏ రకంగా ఉద్యోగస్తుల సమస్యల్ని గాలి కొదిలేసి తాడేపల్లి ప్యాలెస్ వేసేటటువంటి బిస్కెట్లకి కక్కుర్తుపడి తోకొప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారో ఇప్పుడు సమాధానం చెప్పండి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జీపీఎఫ్కి సంబంధించినటువంటి నిధులు ఈ రోజున సక్రమంగా ఉద్యోగస్తులకు అందుతున్నాయా 4, 5, 6, 7, 8 నెలలు గడుస్తున్న ఏ ఒక్క ఉద్యోగస్తుడికి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏపీ జీపీఎఫ్ నిధులు సక్రమంగా అందుతున్నాయా ఇది నా మొదటి ప్రశ్న ఉద్యోగస్తుల పక్షాన అడుగుతున్నటువంటి నా మొదటి ప్రశ్న రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాళ్ళు కోరుకున్నప్పుడు కోరుకున్న వెంటనే ఏపీ జీపీఎఫ్ నిధులు వాళ్ళకు అందేటటువంటి పరిస్థితి ఉండేది అసలు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషే లేదు దీనిపైన ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బు అటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏపీ జీపీఎఫ్ నిధులపైన ఈ జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటండి ఏంటి ఈయన గారి పెత్తనం ఈనవడ ఆపడానికి ఈనవడ ఆంక్షలు విధించడానికని ఉద్యోగస్తుల పక్షాన అడుగుతున్నా ఇవాళ సిఎఫ్ఎంఎస్లో ఏపీ జీపీఎఫ్ నిధుల విడుదలను అడ్డుకుంటారా వాటిని కూడా దారి మళ్ళిస్తారా వాటిని కూడా మింగేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ తీవ్రమైనటువంటి మనోవేదనకి గురవుతూ ఉంటే వాళ్ళింట్లో ఒక శుభకార్యం ఉన్నా ఏదైనా ఆపద వచ్చినా వాళ్ళను ఆదుకునేటటువంటి ఏపీ జీపీఎఫ్ నిధులు వాళ్ళకి దక్కకుండా పోతుంటే ఎక్కడ గడ్డి బీగుతూ ఉన్నారా మీరు
అడుగుతున్నా వాళ్ళ ఉద్యోగస్తుల పక్షాన సమాధానం చెప్పండి. మీరు ఈ బాడుగ నాయకులను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడో ఎప్పుడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి? కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి ఉంది. రెండు, ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీ జిఎల్ఐ, ఏపీ జిఎల్ఐ క్లెయిమ్స్ ఒక్కటన్నా గత 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక్క క్లెయిమ్ అయినా సక్రమంగా పరిష్కారం అయిందా? ఇది నా రెండో ప్రశ్న. ఏపీ జిఎల్ఐ, ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్క క్లెయిమ్ అయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సక్రమంగా పరిష్కారం అయిందా? ఏం చేస్తా ఉన్నారు మీరు? అంటే లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిములు కూడా పరిష్కారం చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు ఈ బాడుగు నాయకులు. ఇవాళ ఉద్యోగస్తులు అడుగుతూ ఉన్నారు, మాకు ఈ రాజకీయాలు వద్దు, మేము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాం, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకు దక్కేలా చేయండి అని ఉద్యోగస్తులు అడుగుతున్నారు. వాళ్ళ పక్షాన నేను నిలదీస్తూ ఉన్నా. మూడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎవరయ్యా మీరు? అంటే ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే గ్రాట్యుటీ పెన్షన్స్ కోసం చెప్పులు అరిగేలాగా తిరగాల? ఏమన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే 6-7 నెలల పాటు చెప్పులు అరిగేలాగా తిప్పించుకుంటారా మీరు? గ్రాట్యుటీ డబ్బులు ఎవరా? పెన్షన్ సంబంధించినవన్నీ కూడా సెటిల్ చేయరా మీరు? ఏ, అది కనపడట్లేదా మీకు? ఈ బాడుగు నాయకులకి చెప్పులు అరిగేలా తిరుగుతున్నటువంటి ఒక పదవి విరమణ చేసినటువంటి ఒక ఉద్యోగి కనపడట్లేదా అని అడుగుతా అన్నా. ఏం చేస్తా ఉన్నారు మీరు? నాలుగు, సరెండర్డ్ లీవ్స్. ప్రతి సంవత్సరం కూడా మరి సరెండర్డ్ లీవ్స్కి సంబంధించినటువంటి బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయో మీకు తెలియదా? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళకి దక్కేటటువంటి ఆ సరెండర్డ్ లీవ్ని సంబంధించినటువంటి కనీసం ఆ డబ్బులు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారా? ఏం సమాధానం చెప్తారండి? ఇక అతి ముఖ్యమైనది సిపిఎస్. ఏమైపోయిందండి సిపిఎస్ రద్దు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? అధికారంలోకి వస్తూనే సిపిఎస్ రద్దు వైఎస్ జగన్. ఏ, మీకు ధైర్యం లేదా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నావు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో మిమ్మల్ని పట్టించుకోకుండా విలాసవంతమైనటువంటి జీవితం అక్కడ గడుపుతుంటే మీకు మాటలు రావా? ఏ సిపిఎస్ గురించి ఏ రోజైనా మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన, ఏమైపోయింది సిపిఎస్ రద్దు హామీ? దాని గురించి మాట్లాడే దమ్ము ఈ బాడుగు నాయకులకి ఎవరికి లేదు. అంతేకాకుండా సిపిఎస్ అమల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో కట్టాల్సినటువంటి డబ్బులు కూడా ఎక్కడా కూడా చెల్లించనటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్కి ఒక్క రూపాయైనా సక్రమంగా చెల్లిస్తోందా? తీయండి లెక్కలు. ఏ, దాని గురించి అడగలేరా? గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ వన్, ఇండియాలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్, సిపిఎస్ కాంట్రిబ్యూషన్స్ పే చేయటంలో భారతదేశంలో నంబర్ వన్ అయితే ఇవాళ ఒక్క రూపాయి కూడా దాన్ని రద్దు చేయలేదు. రెండు, ఒక పక్కన, రెండో పక్కన ఒక్క పైసా కూడా జమ చేయకపోతుంటే ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నారా మీరు? ఇవాళ మీరు మాట్లాడతారు వచ్చి. ఇంకా ఆరోది అతి ముఖ్యమైనది పిఆర్సి. ఏమైపోయిందా పిఆర్సి? ఏ, పిఆర్సి గురించి మాట్లాడరా మీరు? 30 నెలలైంది, ఏప్రిల్ 2018లో మేము పిఆర్సి ఏర్పాటు చేశాం. వాళ్ళు సంవత్సరం తర్వాత మే జూన్ కాలానికల్లా రిపోర్ట్ సిద్ధమైంది, పిఆర్సి నివేదిక. ఇవాళ దాదాపు 30 నెలలు గడుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 20 నెలలు దాటిపోతున్నా, పిఆర్సి గురించి అట్లా మాట్లాడే దమ్ము మీకు లేదు? ఇవాళ మీరు మాట్లాడతారా? ఏ, ఉద్యోగస్తులకి పిఆర్సి అక్కర్లేదా? పిఆర్సి గురించి మాట్లాడరా మీరు? ఎందుకని మీ నోరులో పెగలట్లేదయా? సమాధానం చెప్పండి. మీరు నిలదీస్తా ఉన్న ఉద్యోగస్తుల పక్షాన, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో
నిన్న ఒక పనికిమాలిన నాయకుడు చెప్తున్నాడు, ఎస్ నేను వీడు ఒక పనికిమాల నాయకుడే, నేను బల్లగుద్ది చెప్తా, ఉద్యోగస్తుల సమస్యల్ని గాలి కొదిరేసినటువంటి ప్రతి ఒక్క బాడుగ నాయకుడు కూడా పనికి మాలిన నాయకుడే. ఉద్యోగస్తుల సమస్యలు పట్టనంటే వాళ్ళు పట్టనటువంటి మీరు, మీరేం ఉద్యోగ సంఘాల నాయకులయ్యా మీరు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చారా లేదా? నిన్న ఒక సంఘ నాయకుడు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంట ఉద్యోగస్తుల్ని వేధించుకుని తిన్నారంట. నీది నోరా తాటి మట్ట అనేది ఎట్లా మీకు ఎలా వస్తా ఉన్నాయి ఆ మాటలు? 43% ఫిట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, విత్ ఎరియర్స్ ఇచ్చింది కూడా. 18 నెలలు ఎరియర్స్ ఉంటే వాటిని కూడా కలిపి మేము ఆ రోజున 43% ఫిట్మెంట్, అత్యధికమైనటువంటి ఫిట్మెంట్ మేమిస్తే ఇవాళ పీఆర్సీ గురించి మాట్లాడే దమ్ము లేనటువంటి మీరు ఇవాళ ఉద్యోగస్తుల గురించి మాట్లాడతారా? మీకు అసలు అర్హత ఉందా ఉద్యోగస్తుల గురించి మాట్లాడే అర్హత? ఇంకో పక్కన డిఏలు ఏంటాయా డిఏల పరిస్థితి? 6 డిఏలు పెండింగ్ అయ్యా, తలదించుకోండి మీరు, సిగ్గుపడండి మీరు. 6 డిఏలు పెండింగ్ ఉంటే ఏ రోజైనా మాట్లాడాలి మీరు? ప్రభుత్వాన్ని అడిగారు మొన్న ఏదో ముష్టి బారేసినట్టు ఒక డిఏ ఇస్తాడంట, దానికి చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. 6 డిఏలు పెండింగ్ ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయలేనటువంటి మీరు, మీరేం ఉద్యోగ సంఘ నాయకులయ్యా? ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి మీరు ప్రగల్భాలు పలుకుతారు, మీకు దమ్ముంటే క్లియర్ చేయమనండి డిఏలన్నీ. చెప్పాడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను అధికారంలోకి వస్తే ఒక్క డిఏ కూడా పెండింగ్ ఉంచను అని చెప్పి. మేము 2018 వరకు అన్ని డిఏలు క్లియర్ చేశాం, ఇవాళ 6 డిఏలు ఎందుకు పెండింగ్ ఉన్నాయో మీరు సమాధానం చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు మీరు ఉద్యోగస్తుల పక్షాన, మీరు సమాధానం చెప్పండి. ఆఖరికి ఎల్టీసీలయ్యా, ఎల్టీసీలు కూడా ఎవరా మీరు? ఉద్యోగస్తులకి ఎల్టీసీ కూడా మీరు వాళ్ళకి అందేటటువంటి ప్రయత్నం మీరు చేయలేరా? ఎల్టీసీ కోసం కూడా ఇవాళ ఉద్యోగస్తులు అడుక్కోవాలా మిమ్మల్ని? ఈ ప్రభుత్వాన్ని ఎల్టీసీ కోసం అడుక్కోవాలా? ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఒక పక్కన పెట్టుకొని ఈ విషయాలు ఏమి ప్రస్తావించకుండా మీరు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మీరు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉద్యోగస్తులు వేలాదిగా నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు హయాం ఒక స్వర్ణయుగం, మాకు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. ఎస్ పని చేశాం. ఆ రోజున విభజించినటువంటి పరిస్థితిలో, రాష్ట్రం 2 ముక్కలైనటువంటి పరిస్థితిలో, నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో 24 గంటలు మేము కష్టపడి పనిచేశాం. విఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్ అని చెప్తా ఉన్నారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా. ఆ రోజున 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారు కదా, ఆ రకంగా ఉద్యోగస్తులకు మేలు చేయలేదా? 43% ఫిట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, విత్ ఎరియర్స్తో ఆ రోజున అందించింది చంద్రబాబు నాయుడు గారు కదా. అంతేకాకుండా సిపిఎస్ స్కీమ్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గ్రాచ్యుటీ అండ్ ఫ్యామిలీ పెన్షన్ కూడా సిపిఎస్లో భాగంగా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా అని అడుగుతున్నా. ఇవాళ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో అయినా సిపిఎస్లో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఉందా అని అడుగుతా ఉన్నా. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, అది ఆయనకు ఉద్యోగస్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇవాళ మీరు ఆయన గురించి మాట్లాడతారు, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హెచ్ఆర్ఏ 12% ఉంటే దాన్ని 20%కి హెచ్ఆర్ఏ పెంచింది తెలుగుదేశం పార్టీ కాదా, చంద్రబాబు నాయుడు గారు కాదా? 12% నుంచి 20% డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హెచ్ఆర్ఏ ఎవరు పెంచారయ్యా? ఏ మీరు మాట్లాడకపోతే ఉద్యోగస్తులకు తెలియదు అనుకుంటా ఉన్నారా? ఆఖరికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో, నేను ఒక విజయవాడ వాసిగా చెప్తున్నా, 010 తీసుకొచ్చింది ఎవరు, ఆ సౌకర్యాన్ని కల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా.
అంతే కాకుండా పెన్షనర్స్ కి పదవి విరమణ చేసిన తర్వాత కూడా పెన్షనర్స్ కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉందో 75 సంవత్సరాలకు గాని 10% వెయిటేజ్ వచ్చేది కాదు దానిని 70 సంవత్సరాలకు తగ్గించి 70 సంవత్సరాలకే 10% వెయిటేజ్ వచ్చే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా నేను ఆ రకంగా లక్షలాది మంది గవర్నమెంట్ పెన్షనర్స్ ని ఆదుకున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవాల మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు చేయమని చెప్పండి జగన్ మోహన్ రెడ్డిని ఇవాల మీకు దమ్ముందా ఇవాల నేను అనేక అంశాలు ప్రస్తావించా ఏపీ జీపీఎఫ్ గురించి వెళ్ళి నిలదేయండి కాలర్ పట్టుకొని నిలదేయండి ఇవాల తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చక్రం దిప్తా ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వేసే బిస్కెట్లకి కక్కుర్తు పట్టం కాదు సజ్జల కాలర్ పట్టుకొని అడగండి మీకు దమ్ముంటే ఏంటయ్యా మా ఏపీ జీపీఎఫ్ ఎందుకు ఇవ్వవయ్యా నువ్వు మా డబ్బులు మా ఉద్యోగస్తులకు డబ్బులు అని చెప్పి సజ్జల కాలర్ పట్టుకొని వెళ్ళి ఏపీ జిఎల్ఐ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కాలర్ పట్టుకోండి పిఆర్సీ రిపోర్ట్ 30 నెలలైనా కూడా పిఆర్సీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదో కాలర్ పట్టుకొని అడగండి తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి మీకు దమ్ముంటే సరెండర్డ్ లీవ్ సంబంధించినటువంటి బకాయిలు ఎందుకు చెల్లించట్లేదో అడగండి సిపిఎస్ రద్దు ఏ ఆటక మీద దాచిపెట్టారో అడగండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ గ్రాట్యుటీస్ ఎందుకు చెల్లించట్లేదో ఉద్యోగస్తులకు అడగండి ఆరు డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టారో అడగండి ఎల్టీసీలో ఎందుకు చెల్లించట్లేదు అడగండి వీటన్నిటి గురించి అడగటానికి మీకు నోళ్లు పడిపోతే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సక్రమంగా ఎందుకు చెల్లించట్లేదు అడగండి ఇన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉద్యోగస్తులకు సంబంధించి ఉంటే ఇవాళ వాటి గురించి పట్టించుకోకుండా మీకేంటో అసలు సంబంధం రాజకీయాలతో ఒక పార్టీకి సరెండర్ అవ్వాల్సిన అవసరం మీకేంటి మీ బాధ్యత ఏంటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించటమే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి బాధ్యత అది ఉద్యోగస్తులందరూ గ్రహించారు ఉద్యోగస్తులందరూ రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం మాకు ఈ పనికి మాలిన కొంతమంది బాడుగ నాయకులతో ఒకళ్ళిద్దరు మంచి నాయకులు కూడా ఉన్నారు కొంతమంది పనికి మాలిన బాడుగు నాయకులతో మాకు సంబంధం లేదు వాళ్ళ చేతుల్లో మేము పావులు కాదల్చుకోలేదు అని చెప్పి వాళ్ళ ఇన్ని రకాలైనటువంటి సమస్యలు తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకొచ్చారు మేము వాళ్ళ పక్షాన ఉద్యమం చేస్తాం ఎందుకంటే గతంలో న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుకనే వాళ్ళ పక్షాన మేము పోరాడి తీర్తాం ఇవాళ ఒక ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉద్యోగస్తుల పక్షాన మేము పోరాటం చేస్తాం ఈ బాడుగు నాయకులతో సంబంధం లేదని ఇప్పటికే తేల్చి చెప్పేస్తా ఉన్నారు ఈ రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతే ఇవాళ అక్కడ వేలాదిగా నామినేషన్ కాగితాలు చేతిలో పట్టుకొని అక్కడ సిద్ధంగా ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకులు సిద్ధంగా ఉన్నారు మహిళలు సిద్ధంగా ఉన్నారు నామినేషన్ పత్రాలు చేతిలో పట్టుకొని ఇటువంటి ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనికి మాలిన ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినటువంటి ఈ బాడుగు నాయకులకు చెప్తున్నా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు మీ ఇష్టానుసారం వ్యవహరించి ఏదో నేను ప్రెస్ మీట్లు పెట్టి నోరు బారేసుకుంటా ఉన్నారు ఇవాళ నేను న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు ఉద్యోగస్తుల పక్షాన అడిగాను ఎవరికి దమ్ముందో చూస్తా ఇవాళ ఎవడు మీడియా ముందుకు వస్తాడో ఎవరు ఏం సమాధానం చెప్తారో నాకు అక్కర్లేదు ఉద్యోగస్తులకు చెప్పండి మీరు కొమ్మారెడ్డి పట్టాభిరామికి సమాధానం చెప్పకపోయినా పర్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మనోవేదనకి గురవుతూ తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులకే మీరు సమాధానం చెప్పండి
వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోకుండా వాళ్ళ సమస్యలు తీర్చండి. మీకు చేత కాకపోతే ఆ పదవులకు రాజీనామా చేసి తప్పుకోండి. అంతేగాని దొంగ నాటకాలు ఆడితే ఏదో రేపు భవిష్యత్తులో ఏదో పదవులు వస్తాయి కదా, లేదా ఇంకొక రకంగా మేలు జరుగుతుందనో మీ పైరవేలు చేసుకోవటానికో, లేదంటే ఏసీబీ కేసులకో బయట భయపడి మీరు ఆ రకంగా సరెండర్ అవ్వద్దు. కాబట్టి ఆ రకంగా హెచ్చరిస్తూ నేను అడిగి ఉద్యోగస్తుల పక్షాన నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఇవాళ నేను వేచి చూస్తాను. లేకపోతే పదే పదే ఈ ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఉద్యోగస్తుల పక్షాన నిలదీస్తూనే ఉంటాం అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ సచివాలయ సంఘ అధ్యక్షుడికి కూడా చెప్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫెడరేషను, అది ఎక్కడ నీ ఆయన గారి బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకున్నాడో లేదంటే ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడో ఎవరికి తెలీదు. ఈయన గారు మొన్న సంక్రాంతి సందర్భంగా 3,000 మందిని పోగేసి సెక్రటేరియట్లో వైసీపీ నాయకులందరినీ పోగేసి పెద్ద ఎత్తున సంబరాలు పెట్టాడు. ఏ ఆ రోజున కరోనా వ్యాక్సినేషన్ గుర్తుకు రాలేదా? ఈ సచివాలయ సంఘ బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిని బెదిరించి ఎవరిని పోటీలోకి రాకుండా చేసి తాడేపల్లి ప్యాలెస్ని అడ్డం పెట్టుకుని అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగ సంఘ నాయకుడికి ఆ రోజున గుర్తుకు రాలేదా? గత తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్రాంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అన్న కార్యక్రమాలు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసేది. ఏ పనికిమాలిన నాయకుడికి మరి ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేదు కదా మీ అసోసియేషన్కి. ఏ దానికి నీకు అడగటానికి నీకు నోరు రాదా? కరోనా టైంలో ఉద్యోగస్తులు దాదాపు 200 మంది కరోనా బారిన పడి, అయ్యా మేము ఇంట్లో నుండి పనిచేస్తాం, కొన్ని రోజుల పాటు మాకు వెసులుబాటు ఇవ్వండి అని ఆ రోజున సచివాలయ సంఘ ఉద్యోగస్తులు వేడుకుంటే ఈ సచివాలయ సంఘ ఉద్యోగస్తుల అధ్యక్షుడికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడేటటువంటి దమ్ము లేదు? మీ ప్రాణాలు ఎట్టబోయినా పర్లేదు, మీరు వచ్చి తీరాల్సిందే అని చెప్పి జగన్ రెడ్డి ప్రభుత్వం హుకుం జారీ చేసిన రోజున ఏమైపోయిందా నీకు? ఉద్యోగస్తుల ఆరోగ్యాలు ఆ రోజున గుర్తుకు రాలేదా నీకు? నువ్వు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ చిలక పలుకులు మాట్లాడటం మానేసి నేను లేవనెత్తినటువంటి సమస్యలపైన స్పందించమని చెప్పి ఆ పెద్ద మనిషికి కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.